నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం గ్రామం కేజీ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆరు తీవ్ర గాయాలయ్యాయి సంజీనవర్ తండా నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటోను ఆత్మకూరు నుండి ధోరణుల వైపు వెళ్తున్న డీజల్ ట్యాంకర్ లారీ ఢీకొనడంతో కర్నూలుకు చెందిన నాగన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు నాగన్న తండ్రి వీరయ్యతో పాటు బైర్లుటి గూడెంకు చెందిన దాసరి నాగరాజు సంజీవనగర్ తాండాకు చెందిన సుబ్బమ్మ కోడలు రంగుల అనిత హనుమంత్ నాయక్ జానవత్ వరలక్ష్మి బయలకు తీరమైన గాయలయ్యాయి గాయాలైన వారిని ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాద ఘటనా స్థలాన్ని డిఎస్పీ శ్రీనివాసులు సిఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐ కృష్ణమూర్తి పరిశీలించారు